బీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. సెప్టెంబర్ 26 నుండి 28వ తేదీ వరకు జరగనున్న బాస్కెట్బాల్ టోర్నమెంట్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. పేద విద్యార్థుల చదువు కోసం కాప్స్ ర్యాక్ యంగ్ ఇండియన్ ట్రస్ట్ ముందుకు రావడం హర్షణీయం. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు. కాణిపాకం ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా సిద్ధి బుద్ధి సమేతంగా పుష్ప పల్లకిపై ఊరేగిన ఘననాథుడు స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. వార్తల్లోని వివరాలు. సినీ నటుడిగా రాజకీయవేత్తగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం చంద్రగిరి మండలం పట్టిపల్లి గ్రామంలో మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతిక కాయానికి చంద్రబాబు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు మంచి మిత్రుడు తనతో పాటు కలిసి చదువుకున్న శివప్రసాద్ మృతి బాధాకరమని తెలిపారు. సినీ రంగంలో తనకంటూ ఉన్నత స్థానాన్ని అధిరోహించిన శివప్రసాద్ తన పిలుపు మేరకు రాజకీయ అరంగేట్రం చేశారని, ఒకసారి ఎమ్మెల్యేగాను రెండుసార్లు చిత్తూరు పార్లమెంటు సభ్యుడుగా గెలుపొంది టీడీపీ పార్టీలో అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసిన వ్యక్తి శివప్రసాద్ అని, తన మృతి టీడీపీ పార్టీతో పాటు సినీ జగత్తుకు తీరని లోటని అన్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి శివప్రసాద్ ఓడిపోవడం చాలా బాధ కలిగించిందని, తదనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సైతం తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగిందని, అయితే దురదృష్టవశాత్తు శివప్రసాద్ మరణించడం జరిగిందని వాపోయారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తతో సన్నిహితంగా ఉంటూ అజాత శత్రువుగా పేరు పొందిన వ్యక్తి అని గుర్తు చేశారు. శివప్రసాద్ కుటుంబానికి పార్టీ అండదండలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా పలు పార్టీ నేతలు శివప్రసాద్కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు శ్రీనివాసులు, టీడీపీ నేతలు సత్యప్రభ నాని తదితరులు ఘన నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గారి యొక్క మృతదేహానికి నివాళులర్పిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నా కాలేజ్ స్కూల్లో నుంచి కూడా ఒక మంచి మిత్రుడు, కలిసి చదువుకున్నాం. తర్వాత ఆయన డాక్టర్ అయ్యాడు. నేను ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆయన డాక్టర్గా ఉండి సినిమా ఇండస్ట్రీ పైన ఎనలేని ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్నారు. ఆ తర్వాత నేను ఆయన కోరాను, పాలిటిక్స్ రమ్మని కోరాను. నేను పాలిటిక్స్ రమ్మని కోరంగానే నా మీద నమ్మకంతో, ఆ రోజు చిన్నప్పటి నుంచి ఉండే స్నేహంతో పాలిటిక్స్లోకి వచ్చారు. తర్వాత ఎమ్మెల్యే కావడం కాకుండా మంత్రి అయ్యాడు. పార్టీలో అనేక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా భాగస్వామయ్యారు. రెండుసార్లు పార్లమెంటు మెంబర్గా ఉండి రాష్ట్రం కోసం ఎనలేని పోరాటం చేసిన వ్యక్తి శివప్రసాద్ గారు. ఆయన మామూలుగా ఒక నటుడు కాబట్టి, అదే మాదిరిగా ఒక రచయిత కాబట్టి ఆయన అనేక విధాలుగా ప్రజల సమస్యల్ని పార్లమెంటు దృష్టికి కానీ, దేశం దృష్టికి కానీ, రాష్ట్రం న్యాయం చేయడం కోసం ఏమేం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసి ఆయన తన వంతు కర్తవ్యం చేశారు. ఇంకొక పక్కన చిత్తూరు ఎలక్షన్లో ఈసారి ఓడిపోవడం కూడా మేము జీర్ణించుకోలేకపోయాం. ఎప్పుడూ గెలిచే సీటు ఆ సీటు, అలాంటి సీట్లో ఆయన గెలుస్తాడని చెప్పి ఆశించాం. ఆయన ఓడిపోవడం తర్వాత ఇటీవల
ఆయన అనారోగ్యం కావడం, హాస్పిటల్లో చేరడం, చేరిన తర్వాత కూడా నాకు ఎప్పటికప్పుడు ఆయన బాగలేనప్పుడు కూడా నేను ఫోన్ చేశాను, నాకు ఫోన్లో మాట్లాడారు. మాట్లాడి డాక్టర్లు నాకు చెప్పారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ తీసుకుంటున్నాను, తొందరలోనే బాగానైపోతుంది, మళ్ళీ వచ్చి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతానని నాకు ఫోన్ చేసి కూడా చెప్పాడు. ఆ తర్వాత చెన్నై హాస్పిటల్కి అపోలోకి షిఫ్ట్ చేయడం చాలా సీరియస్గా ఉందని నేను కూడా వెళ్ళడం, అంత మునిపే డాక్టర్స్తో మాట్లాడడం, ఆ రోజు కూడా డాక్టర్స్ అందరితో మాట్లాడాను. కానీ దురదృష్టం, నేను వెళ్ళి పరామర్శించి డాక్టర్లు అందరూ కూడా సమీక్ష చేసుకున్నాం, మేము చేయవలసినంతా చేస్తున్నాం, మీరు ఏ డాక్టర్ని తీసుకొచ్చినా మాకు సమ్మతే, కాబట్టి అన్ని విధాలు మేము ప్రయత్నం చేస్తున్నాం, మానవ ప్రయత్నం ఎక్కడా తక్కువ కాకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు. నేను తిరిగి వచ్చాను, 24 గంటల్లోనే ఈ వార్త వచ్చింది. సెప్టెంబర్ 26 నుండి 28వ తేదీ వరకు స్థానిక డిఎస్ఏ స్టేడియం ఆవరణలో జరగనున్న ఏపీసీఎంఎస్ కప్ స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక డిఎస్ఏ స్టేడియంలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ టీం మధ్య స్నేహపూర్వక బాస్కెట్బాల్ మ్యాచ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాస్కెట్బాల్ టోర్నమెంటుకు 13 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని, ఈ టోర్నమెంట్ జిల్లాలోని ప్రజలను వీక్షించాలని కోరారు. ఈ నెల 26వ తేదీ నుండి 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నామని, బాస్కెట్బాల్ టోర్నమెంట్ ప్రమోషన్లో భాగంగా ఆదివారం కలెక్టర్ టీంతో పాటు ఎస్పీ టీం స్నేహపూర్వక బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఆడడం జరిగిందన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కోసం జిల్లాలో 2 సింథటిక్ కోర్టులు సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, టోర్నమెంటుకు వచ్చే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించాలని ఇప్పటికే అధికారులు సైతం ఆదేశించామని తెలియజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహణ కోసం పోలీస్ బందోబస్తును కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలియజేశారు. 3 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో నిర్వహించనున్న బాస్కెట్బాల్ టోర్నమెంట్ విజయవంతానికి ప్రజలు తమ వంతు సహకారం అందించి క్రీడలను వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ చందర్, సీనియర్ వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు, చిత్తూరు బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ నాయుడు, బాస్కెట్బాల్ కోచ్ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బ్యాస్కెట్ పోటీ చేసింది. ఇరు జట్లు చాలా చక్కగా ఆడుతున్నారు. ఇద్దరు పోటా పోటీగా బ్యాస్కెట్ వేయాలనే ఒక తపనతో ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ సీఎం కప్ అనేది చిత్తూరు జిల్లాలో 26వ తారీఖు నుంచి జరగనుంది. దీనిలో వివిధ కేటగిరీస్లో మనకు రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల నుంచి టీమ్స్ ఇక్కడికి వచ్చి 26 నుంచి 28 వరకు పాల్గొనడం జరుగుతుంది బాస్కెట్బాల్లో. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంతోమంది విద్యార్థులు, ఎంప్లాయీస్ కానీ అందరూ చాలా బాగా క్రీడాస్ఫూర్తితో చాలా బాగా ఆడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా ప్రజలు కానీ వేరే వాళ్ళు కానీ దయచేసి వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మంచి స్పోర్టివ్ మూడ్తో ఆడాలని కోరుతున్నాము. ఈరోజు పార్టిసిపేటింగ్కి నేను, ఎస్పీ గారు ప్రారంభంగా ఇక్కడ ఉండే లోకల్ ప్లేయర్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి వారితో కలిసి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా ఆడడం జరుగుతుంది. ఇది చిత్తూరు జిల్లాలో మనకు 2 డ్యూయల్ కోర్ట్స్ సింథటిక్ కోర్ట్స్ రావడం జరిగింది. వీటికి కూడా మనకు ఈ కప్పు ఉందని చెప్పేసి, సీఎం గారి కప్పు ఉందని చెప్పేసి అప్గ్రేడేషన్స్ కూడా చేస్తున్నాము. ముఖ్యంగా లైటింగ్ ఫెసిలిటీ నైట్ కూడా ఆడడానికి చేయడం జరుగుతుందండి. విద్యార్థులందరికీ కూడా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో జరగబోవు బాస్కెట్బాల్ సీఎం కప్కు సంబంధించి ఈరోజు మొదటి ప్రారంభోత్సవ గేమ్ ఈరోజు నేను కలెక్టర్ గారు రావడం జరిగింది. జీవితంలో ఎన్నో అంశాలని ఒక్క కొద్దిసేపులో చెప్పగలిగే క్రీడల్ని ఈ విధంగా ప్రోత్సహించడం చాలా మంచిది. క్రీడలు ఈ విధంగా ఆడడం వల్ల మనం
నైపుణ్యాన్ని అదేవిధంగా మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి క్రీడా ఉత్సవాలని ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం ఈరోజు ఆనందకరం. థ్యాంక్ యూ. క్యాప్స్ రాక్స్ యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ చారిటీ తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేసింది. విద్యాపరంగా చదువుకోలేని పేద విద్యార్థులకు తమ ట్రస్ట్ తరపున ఉపకార వేతనాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పేద విద్యార్థుల చదువు కోసం క్యాప్స్ రాక్స్ యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ చారిటీ ముందు రావడం హర్షణీయమన్నారు. అలాగే విద్యార్థులు సైతం స్వచ్ఛంద సేవా సంస్థలు అందజేసి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని విద్యాపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అలాగే ప్రభుత్వం సైతం పాఠశాలల జూనియర్ కళాశాలలో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకోవడానికి కృషి చేస్తోందన్నారు. బలిజ కార్పొరేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఏటా 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తన వంతు సహాయంగా 2,00,000 రూపాయల విరాళాన్ని చారిటీకి అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు దాతలు సైతం తమ వంతు సహాయంగా విరాళాలు కార్పొరేషన్కు అందించారు. అనంతరం చారిటీ నిర్వాహకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శివభాస్కర్, పూల సుబ్రహ్మణ్యం, కిషోర్ కుమార్, బలిజ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఈరోజు ఇటువంటి సేవా కార్యక్రమాలు ధైర్యంగా చేస్తున్నారంటే ఆయన మనందరూ కూడా కొయ్యాలనే దీనన్నిటి కూడా ఇంకా మనమంతా కూడా ఒక యూనిటీగా ఉంటే మనం ఏమైనా సాధించుకోవచ్చు. మనకు ఒక యూనిటీ అవసరం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న జనాభా మన బలిజ కాపు వండలి తూర్పు కాపు ఎన్నో రకాలుగా చాలా ఉన్నాయి. దాదాపు 27% జనాభా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఒక యూనిటీ అవసరం. ఈ యూనిటీని సంపాదించాలనుకుంటే మనం అందరం ఒకటి కావాలి. ఒకరికొకరు ఎన్నో ఉంటాయి. ఒక ఇంట్లో అన్నాతమ్ముడు కలిసి ఉంటారు. ఇందాక శ్రీరామ్మగారు అన్నయ్య గారు వాళ్ళు సార్ పనులు చేస్తే మీరు రాని ఊరికి వచ్చారు. ఒక కుటుంబంలో ఫీలై వచ్చారు. పాఠక వస్తాయి వ్యతిరేకంగా ఈ సాంప్రదాయ రైతు విద్యుత్లు పెట్టుకుండా ఈ సన్మానం చేయించుకోవడం ఎందుకు వ్యతిరేకం కాబట్టి 5 లక్షల కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి సిద్ధి బుద్ధి సమేతంగా ఘననాథుడు పుష్ప పల్లికలో విహరించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణలు చేసి స్వామివారు విహరించే పల్లకిని రకరకాల పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయం స్వామివారి మూల విరాట్కు అభిషేకాలు చేసి చందన అలంకారం చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ అభిషేక మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్ప పల్లకి సేవకు 1,000,000 మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసి ఆలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు వెస్ట్ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి పుష్ప పల్లకి వాహనానికి అంతరాయం కలగకుండా వచ్చే వాహనాలను ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దేముళ్లు, ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులతో పాటు 1,000,000 మంది భక్తులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కవిత అనే మహిళకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు అందజేశారు. చిత్తూరు నగరంలోని శంకరయ్య గుంటకు చెందిన కవిత గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. కిడ్నీ మార్పిడికి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందని
వైద్యులు నిర్ధారించారు. అయితే వీరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో దాతల సహాయం కోసం ఎదురు చూశారు. దీనిని గుర్తించిన మాజీ కౌన్సిలర్ పార్థసాది నాయుడు తన వంతు సహాయంగా ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో బాధితులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శంకరయ్య గుంటకు చెందిన కవిత కిడ్నీ సమస్యతో బాధపడుతోందని, తన దృష్టికి వచ్చిందని, తన వంతు సహాయంగా ఇవాళ ఆర్థిక సహాయాన్ని అందజేశారని తెలిపారు. తనలాగే మరికొంతమంది దాతలు కవితకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆమె ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాయం చేయగలిగిన దాతలు బాధితురాలి సెల్ ఫోన్ నెంబర్ 7702359353కి కాల్ చేసి తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కృషిలో కాపురం ఉన్నారు. వాళ్ళ పరిస్థితి నాకు వేరే వాళ్ళు చెప్పడంతో నేను వాళ్ళ ఇంటి కడికి పోయి చూసి నాకు చాలా మనసుకు బాధేసి వారికి సహాయం చేయాలని నా సహాయంగా 10,000 రూపాయలు సహాయం చేస్తూ, వాళ్ళ భర్త ఈ అమ్మకు ఎప్పుడు అనారోగ్యమైనదో ఆ అమ్మను వదిలి వెళ్ళిపోయారు. వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడ పోయేదానికి కూడా ఆర్థిక పరిస్థితి బాగలేక, బిడ్డలు చదివించుకోలేక, ఏం చేయలేక ఆ పింగి కృషించి నీరసించిపోతున్నారు. కానీ గవర్నమెంట్ కానీ తదితర దయగల దాతలు కూడా వారికి సహాయం చేసి ఆదుకోవాలని, వాళ్ళు కాపాడాలని నేను ఈనా మనయముగా ప్రార్థిస్తున్నాను. చిత్తూరు నగరంలోని ఆదివారం జైన్ సంఘం ఆధ్వర్యంలో జైన్ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చెన్నై శంకర కంటి నేత్రాలయ వైద్యులచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వ్యాధిగ్రస్తులు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆపరేషన్కు ఎంపికైన వారిని ఉచితంగా చెన్నై శంకర కంటి నేత్రాలయ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా 182 మంది కంటి పరీక్షలు చేయించగా ఇందులో 85 మందిని ఆపరేషన్కు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ, అంధత్వ నివారణ లక్ష్యంగా జైన్ సంఘం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కంటి చూపుపై ప్రత్యేక దృష్టి సారించి కంటి వైద్యం కోసం పథకాన్ని ప్రారంభించిందని, ప్రభుత్వం ప్రారంభించిన పథకానికి తమ వంతు సహకారం కూడా జైన్ సంఘం ద్వారా అందించనున్నామని పేర్కొన్నారు. అలాగే అక్టోబర్ నెలలో చివరి ఆదివారం దీపావళి పండుగ రావడంతో ముందు వారంలోనే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి కంటి పరీక్షలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జైన్ ఇరిగేషన్ MD సమీర్ శర్మ, సునీల్ జైన్, లలిత్ జైన్, ప్రేమ్ జైన్, విశాల్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మందులు తీసుకోవచ్చు. ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళు ఆపరేషన్ టోటల్గా ఫ్రీగా చేస్తారు. ఆపరేషన్ అయ్యే ఖర్చులు, మందులు, వాళ్ళు వచ్చే పోయే ఖర్చులు, భోజనాలు అన్నీ ఉచితంగా ఉంటాయి. మరియు ఇక్కడ ముఖ్యమైనది ఏమంటే, వచ్చే పేషెంట్స్ తన ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలా. ఈ కంటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మన గౌరవనీయ సీఎం గారు కూడా ఈ కంటి గురించి ఒక పథకం ప్రారంభించబోతారు, 15వ తేదీ నుంచి ప్రారంభం చేయబోతారు. దాని కూడా మా సహకారం ఉంటుంది. మరి వచ్చే నెల అక్టోబర్ నెలలో ఆఖిరి ఆదివారం 27వ తారీఖు రావడం వల్ల ఆ రోజు దీపావళి కాబట్టి వచ్చే నెల కూడా ఒక వారం ముందు ఆదివారం 20వ తారీఖు క్యాంప్ ఉంటుందని చెప్పి మీకు దీని మూలంగా తెలియజేస్తున్నాము. మరియు దయచేసి వచ్చే పేషెంట్స్ రోజు వాళ్ళు రోజు వాడే మందులు అంటే బీపీ, షుగర్ ఉండే మందులు తప్పకుండా తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కాణిపాకంలో భారీ వర్షం కారణంగా తెప్పలపై విహరించనున్న విఘ్నేశ్వరుడి పుష్కరిణిలో ఏర్పాట్లకు అంతరాయం కలిగింది. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు చివరి రోజు కావడంతో స్వామి వారిని పుష్కరిణిలో తెప్పలపై విహరించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది పుష్కరిణిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణంలో ఒకసారిగా పెనుమార్పు వచ్చి కుండపోతగా వర్షం కురవడంతో రాత్రి స్వామివారు తెప్పలపై విహరించే కార్యక్రమం ప్రశ్నార్థకంగా మారింది. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల భక్తులు కూడా ఉదయం నుంచి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. భక్తుల రాకతో సందడిగా కనిపించిన ఆలయం వర్షం వల్ల ఒకసారిగా బోసిపోయింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వివిధ సేవలకు వర్షం వల్ల ఇప్పటికే చాలాసార్లు అంతరాయం కలిగి తిరిగి ఉదయం పూట నిర్వహించిన సందర్భాలు ఉన్నా, ఈ రోజుతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తుండటంతో వర్షం అంతరాయం కలగకుండా ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు.
సాగరస్తాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ అభ్యర్థుల పరిశీలనకు వివిధ శాఖల వారీగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పగడబందీగా చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వివిధ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 4 కేంద్రాలలో అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, సిరికల్చర్ శాఖలతో పాటు ఇంజనీరింగ్ విభాగాలలో ఉన్న పోస్టులకు సంబంధించి రోస్టర్ నిర్వహణ, ఇతర సంబంధిత అంశాలపై సమీక్షించారు. ధృవపత్రాల పరిశీలన కేంద్రాలలో సంబంధిత శాఖల కంప్యూటర్ ఆపరేటర్లు హెల్ప్ డెస్క్ నందు సమాచారం అందించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీటు చంద్రమౌళి, జెడ్పీసీఈఓ కోదండరామిరెడ్డి, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, పీఆర్ఎస్సీ అమర్నాథ్ రెడ్డి, సిరికల్చర్ జేడీ అరుణకుమారి, హార్టికల్చర్ డీడీ సరస్వతి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుమల వెంకన్నను ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో ప్రధానంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ ఎమ్మెల్సీ సింహపూరి రాజు, ఎంపీ వేమూరి ప్రభాకర్ రెడ్డి, టీడీడీ బోర్డు మెంబర్ ప్రశాంత్ రెడ్డిలు ఉన్నారు. వీరు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకన్నను వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ప్రధాన ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు చేయగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.